ఏపీ మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. పౌరుగా మన బాధ్యత అని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు కూడా నేను కోరుతున్నాను దయచేసి. అందుకోసమే మీ ద్వారా చెప్దామని ఇవాళ ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశానని మనం చేస్తాం. మేమేమీ కంప్లైంట్లు వచ్చి ప్రమాణ స్వీకారానికి కంప్లైంట్కి సంబంధం లేదు. కంప్లైంట్ దేనికి నిన్న గవర్నర్ గారిని కలిసామంటే మేము ఎలక్షన్ కమిషన్ ఎవరైతే నియమించిందో ఒక అధికారిని, ఓ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ని లా అండ్ ఆర్డర్ సంబంధించి పర్యవేక్షించడానికి, ఆ అధికారి ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం వల్ల ఏదైనా కంప్లైంట్, ఏదైనా ఒక ఫిర్యాదు వస్తే దాని మీద క్షుణ్ణంగా పరిశీలన లేకుండా చర్య తీసుకొని ఏ ప్రాంతంలో అయితే జిల్లాధికారులను మార్చారో ఆ ప్రాంతంలోనే సంఘటన జరిగాయి. జరిగిన సంఘటన పట్ల ముందు కానీ వెనక్కి కానీ దాని మీద ఆలోచన చేయలేదని చర్యలు తీసుకోలేదని చెప్పి చెప్పాం. ఒక అధికారిని నియమించే ముందు ఇటువంటి సున్నితమైన సమయాల్లో అది అధికారి తాలూకా యాంటీడేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. పూర్వపాలనలో వారి తాలూకా ఎక్స్పీరియన్సు, వారు ఉద్యోగ బాధ్యత నిర్వర్తించినప్పుడు జరిగిన సంఘటనలు అవన్నీ పరిగణలో తీసుకొని చేయవలసిన బాధ్యత ఉంది. అలా కాకుండా చేయడం వల్ల ఆ తొందరపాటు నిర్ణయాల వల్ల ఇది జరిగాయని చెప్పని గవర్నర్ గారు ఫిర్యాదు చేశాం, సెంట్రల్ కమిషన్ ఫిర్యాదు చేశాం. దాని మీద నిన్న జరిగిన తర్వాత వచ్చిన ఉత్తర్వులు కూడా మనం చూసాం. అంతే తప్ప మాకు అభద్రత భావంతో మేమేం చేయలే. ఎందుకంటే రాబోయే కాలం మళ్ళీ రాష్ట్రాన్ని పరిపాలించిన వైఎస్ఆర్సీ పార్టీ కాబట్టి అటువంటి సంగతి పునరావృతమయ్యి మళ్ళీ కక్షలు కారుణ్యాలతో ఉండకూడదు ఈ రాష్ట్రమని, శాంతియుత వాతావరణం ఉండాలని, సోదరభావంతో మెలగాలని మేము నిన్న తీసుకున్న నిర్ణయం. ఆ విషయం నిన్న కూడా చెప్పాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను. దీనికి ముందు కూడా విశాఖపట్నంలో జరిగిన ఉత్తరాంధ్ర జరిగిన దానికి కూడా అదే విషయాన్ని చెప్పాను. వన్ సెవెంటీ ఫైవ్ దగ్గరికి వస్తాం. మార్చడం కదా అయిపోయింది కదా, ఎక్కడైతే ఎస్పీలు మార్చారో ఏ ప్రాంతంలో జరిగి ఆ ప్రాంతానికి సంఘటన జరిగింది. నిన్న దాని మీద అప్పుడే చర్య తీసుకున్నారు కదా. నిన్న ఎవరైతే ఎక్కడైతే ఇటువంటి సంఘటనలు జరిగాయో అక్కడ పోలీస్ అధికారులపై వెంటనే చర్యలు తీసుకున్నారు. వాళ్ళు నేను తీసుకున్నాను కదా అంటున్నాను. అది ఏమంటుందండి, అధికారి అనేవారు వారు ఈ రోజుతోనో రేపుడుతోనో ఎల్లుండితోనో అలా కాదు, ఒకసారి ప్రభుత్వంలో అపాయింట్మెంట్ మరి రిటైర్మెంట్ వరకు ఆ రాష్ట్ర ప్రభుత్వాల్లో కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అధికారిగా ఉంటారు. చట్టానికి లోబడి, చట్టాలకు లోబడి, చట్టానికి అనుగుణంగా వారి భారతాలకు పరిపాలన జరగాలి. వాళ్ళు నిజం చెబుతున్న వాళ్ళు చేస్తున్న వాళ్ళ యాక్షన్ ఆ రకంగా ఉండాలి. అంతేగాని పక్షపాతంగా మాత్రం ఉండకూడదు, నిష్పక్షపాతంగా అధికారులను వ్యవహరించాలి. లేదే కాదే కాదే, ఎవరైతే ఎక్కడైతే మార్చారో ఏ జిల్లాల్లోనైతే సోమోటుగా ఎవరైతే అధికారి కేంద్రం నుంచి వచ్చిన ఓ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్, పోలీస్ యంత్రాన్ని పర్యవేక్షించడానికి లా అండ్ ఆర్డర్ పర్యవేక్షణ వచ్చిన అధికారి తనకు రికమెండేషన్ ఏదైతే ఉందో ఆ రికమెండేషన్లు వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారమే చేశారు. దానికి పరిమాసం మనం చూసాం, అది ఆగాలనే కోరుకున్నాం మేము. అదే నిన్న గవర్నర్ గారికి కూడా ఆయన పరిధిలో నిర్ణయం తీసుకోమని చెప్పాం.
విశాఖపట్నంలో చెప్తాను అవన్నీ, ఆ టైము సమయం సందర్భం ఆ స్థలం అన్నీ కూడా మొన్న చెప్పాను, ఇంకా 2 రోజుల తర్వాత చెప్తాను డేట్ని. ఇది కూడా ఇంకో 2 రోజులు పోయిన తర్వాత చెప్తాను, ఇది కూడా ఇంకో 2 రోజులు పోయిన తర్వాత చెప్తాను, 2 రోజులు పోయిన తర్వాత చెప్తాను. రుచుకోండి ఏంటి, రుచుకోండి దీనికి దీనికి పెట్టుకు, రుచుకోండి వేరు ఇది వేరు, ఏం కావాలి చెప్పమ్మా. నీ ఏబిఎన్కి ఏం కావాలొస్తే, నీ ఏబిఎన్కి ఏం కావాలొస్తే అన్నీ చెప్తాను, నో ఇష్యూ. చెప్పు ఏం కావాలి చెప్పు చెప్పు. ఏంటి ఏ భవనాలు, రుచుకుండ భవనాలు అదే అధికారి కట్టాలి ఇవి. దాన్ని అయిన తర్వాత ప్రమాణస్వీకారం అయిన తర్వాత దాన్ని ఏం చేయాలో, ముఖ్యమంత్రి గారి తాలూకా అధికార నివాసం పెట్టాలా, లేదా అది యంత్రాంగం ఆయన తాలూకా పరిపాలన భవనం పెట్టాలా, ఏం పెట్టాలనేది రేపు ఆయన 9వ ప్రమాణస్వీకారం అయిన తర్వాత దాన్ని నిర్ణయిస్తాం. అది ప్రభుత్వ బిల్డింగ్లు, ఇవి ఎవరు సొంతం కాదు, ఇవి ఆ కట్టడాలన్నీ ప్రభుత్వానికి. అంతేగాని ఇవి మన సత్యబాబు గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఇంకోరువో కాదు ఇవి. కాదు కాదు, మహానాడు ఎవరైనా క్యాన్సిల్ చేస్తారమ్మా, మహానాడు క్యాన్సిల్ నువ్వు ఆధారాలు లేరు అనుకుంటున్నాను, అందుకే వాళ్ళు పోస్ట్పోన్ చేసుకున్నారు. వాళ్ళు ఉంటే ఎందుకు చేస్తారు, ఇంకా ఆడవిడికి చేస్తారు కానీ నేర్చుకుంటే నేర్పడిపోయి చేస్తుంటారు. నేను కామెంట్ చేయను సారీ, కానీ నువ్వు అడిగావు కాబట్టి నేను కామెంట్ చేస్తాను.